సార్ అక్రమంగా వీటి అన్నింటిని ఆయన ఇంతవరకు పిలిచేసారు, ఇంకా విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది. జిల్లా పరిధిలోనే ఉంది కాబట్టి తమకు ఇవ్వటం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంపు కార్యాలయం పేరుతో తాడేపల్లిలో సొంత ఇంటి నిర్మాణంలో క్యాంపు కార్యాలయం నిర్మించుకుంటున్నానని చెప్పి ప్రభుత్వ ధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేయటం జరిగింది. దానిలో భాగంగా సుమారు 46 కోట్ల రూపాయల ఫర్నిచర్ని, సీలింగ్ రూఫ్లు కానీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ పరికరాలు కానీ, లేదా సోఫా సెట్లు కానీ, తదితర సామాన్లు ఏవైనా ఖరీదైన ఫర్నిచరు సామాను, ఎలక్ట్రికల్ గూడ్స్, డిజిటల్ ఎక్విప్మెంట్లు, మళ్ళా ప్యానల్స్ రకరకాలు ఇవన్నీ కలిపి సుమారు 46 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటం జరిగింది. ఆయన సొంత ఇంటికి కోసం ఖర్చు పెట్టుకోవటం జరిగింది. వాటిని ప్రభుత్వం మారి ఇప్పటికీ వారం రోజుల పైన గడుస్తున్నా ఇంతవరకు నేటి వరకు ఆ ఎక్విప్మెంట్ని, ఆ ఫర్నిచర్ని ప్రభుత్వానికి అందజేయకుండా ఉండటం జరిగింది. ఇది చట్టరీత్యా నేరం. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రులకి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ వస్తువులకి ఖర్చు పెట్టాలి అనేది ప్రభుత్వ నిర్దేశికాలున్నాయి. ఆ నిర్దేశికాల్లో దాటి పరిధి దాటి జగన్మోహన్ రెడ్డి గారు వినియోగించుకోవటం, అట్లానే వాటిని తిరిగి అప్పజెప్పకపోవటం అనేది 1951 సిఆర్పి చట్ట ప్రకారం చట్టరీత్యా నేరం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి పైన వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా పనిచేసినప్పుడు ఆయన నేను ఈ ఫర్నిచర్ని ఎంత రేటు చెప్తే అంత నేను కొనుక్కుంటాను అని చెప్పి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాస్తే దాని మీద ఆ రోజున నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టేయడం జరిగింది. మరి అదే చట్టం, అదే పరిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారిపైన కేసు నమోదు చేసి ఈ ప్రజాధనాన్ని, దుర్వినియోగం జరుగుతున్న ప్రజాధనాన్ని మళ్ళా ప్రభుత్వం అప్పజెప్పాల్సిందిగా పోలీసు వారిని కోరటం కోసం క్రైమ్ ఏఎస్పీ గారికి ఈ రోజున మేము రాతపూర్వకమైన ఫిర్యాదు ఇవ్వటం జరిగింది.